అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా 2024లో 10th క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను 5వ లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకుందాం. ఈ యొక్క వీడియోలను డిఎస్సిని దృష్టి పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు. ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ తర్వాత యూరప్కు ముద్రణ రాక, ఈ ముద్రణ ఎలా వచ్చింది యూరప్కి అంటే సిల్క్ మార్గం ద్వారా, చైనా నుండి యూరప్కు సిల్క్ మార్గం ద్వారా ఈ ముద్రణ రావడం జరిగింది. అదే మార్గంలో సుగంధ ద్రవ్యాలు పట్టు కూడా చేరుకునేవి. కాగితం కూడా సిల్క్ మార్గం ద్వారానే యూరప్కు వచ్చింది. 11వ శతాబ్దంలో ఈ కాగితం యూరప్కి సిల్క్ మార్గం ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మార్కో పోలో ఈయన ఇటలీ యాత్రికుడు, 1295లో చైనాను అన్వేషించాడు. మార్కో పోలో చైనాను ఎప్పుడు అన్వేషించాడు అంటే 1295లో. అప్పటికి చైనాలో వుడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఉండేది. 1295 ఈ యొక్క మార్కోపోలో ఎవరైతే ఉన్నారో ఆయన చైనాను అన్వేషించే నాటికి అక్కడ ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే వుడ్ బ్లాక్ ప్రింటింగ్. ఈ జ్ఞానాన్ని మార్కోపోలో ఇటలీకి తెచ్చాడు. అలా ఇటలీ నుండి ఐరోపాకు ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది వ్యాప్తి చెందింది. పుస్తకాలకు డిమాండ్ పెరిగే కొద్దీ పుస్తక విక్రేతలు అనేక దేశాలకు పుస్తకాలు ఇవ్వమని ప్రారంభించారు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో బుక్స్కి, అప్పటి నుంచి ఈ ఎంఏ వాళ్ళందరూ కూడా అనేక దేశాలకు పుస్తకాలు ఇవ్వమని చేయడం ప్రారంభించారు. ఒక్కొక్క పుస్తక విక్రేత వద్ద 50 మందికి పైగా లేఖికులు ఉండేవారు. ఈ బుక్స్ రాసేవాళ్ళు అమ్మేవాళ్ళ దగ్గర ఎంతమంది ఉండేవారంటే 50 మందికి పైగా ఉండేవారు. 15వ శతాబ్దం ప్రారంభానికి చిన్న ఆకృతులతో వస్త్రాలు, పేకాట కార్డులు, మత సంబంధ బొమ్మలు ముద్రించడానికి చెక్క బ్లాకులు యూరప్లో విస్తృతంగా ఉపయోగించేవారు. చిన్న ఆకృతులతో వస్త్రాలు, పేకాట కార్డులు, మత సంబంధ బొమ్మలు ముద్రించడానికి చెక్క బ్లాకులు యూరప్లో విస్తృతంగా ఉపయోగించేవారు. తర్వాత జోహన్ గూటెన్బర్గ్, ఈయన వ్యాపారస్తుని కుమారుడు. గూటెన్బర్గ్ వ్యాపారస్తుని కుమారుడు, పెద్ద వ్యవసాయ క్షేత్రంలో పెరిగాడు. అయితే ఈయనకు చిన్ననాటి నుండి కూడా వైన్ మరియు ఆలివ్ ఆయిల్ ప్రెస్లను చూస్తూ గడిపాడు. రాళ్లను పాలిష్ చేసే విధానంలో నైపుణ్యం సంపాదించి ఈయన గొప్ప స్వర్ణకారుడయ్యాడు. గూటెన్బర్గ్ గొప్ప స్వర్ణకారుడయ్యాడు. ముద్రణ యంత్రం తయారీలో ఆలివ్ ప్రెస్ ఒక నమూనాగా కూడా ఉపయోగపడింది ఈయనకు. 1430 మొదటి ముద్రణ యంత్రాన్ని గూటెన్బర్గ్ అభివృద్ధి చేశాడు. తర్వాత ఈ 1430 ఎక్కడ అభివృద్ధి చేశాడు అంటే స్ట్రాస్బర్గ్, ఇది జర్మనీలో ప్రాంతం. ఈ జర్మనీలో ఉన్న స్ట్రాస్బర్గ్లో 1430 గూటెన్బర్గ్ మొదటి ముద్రణ యంత్రాన్ని అభివృద్ధి చేశాడు. వర్ణమాల అక్షరాల తయారీకి లోహపు అచ్చులు వాడారు. 1448 ఈ పద్ధతికి లోహపు అచ్చులు, ఈ తయారీ పద్ధతికి పరిపూర్ణత అనేది ఎప్పుడు సాధించబడింది అంటే 1448 సాధించబడింది. రామన్ వర్ణాలలోని ప్రతి 26 అక్షరాల కోసం మెటల్ టైప్ అభివృద్ధి చేశాడు. విషయంలోని విభిన్న పదాలు రూపొందించడానికి వాటిని కదిలించే మార్గాన్ని రూపొందించాడు. ఇది కదిలే రకానికి చెందిన ముద్రణ యంత్రం అని పిలువబడింది. తరువాత 300 సంవత్సరాల్లో
ప్రాథమిక ముద్రణ సాంకేతికతగా మిగిలిపోయింది. ఈ యొక్క కదిలే రకానికి చెందిన యంత్రం అనేది 300 సంవత్సరాల్లో ప్రాథమిక ముద్రణ సాంకేతికగా మిగిలిపోయింది. మొదట గూటెన్బర్గు దేనిని ప్రచురించాడు అని చూస్తే, ఆ యొక్క ముద్రణ యంత్రం మీద బైబిల్ని మొట్టమొదట ప్రింట్ వేయడం జరిగింది. సుమారు 180 ప్రతులు ముద్రించాడు జాన్ గూటెన్బర్గ్. ఎన్ని ప్రతులు ముద్రించాడు అంటే 180 ప్రతులు ముద్రించడం జరిగింది. ఇందులో 50 కాపీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. విషయాన్ని నలుపు రంగులు ముద్రించడం జరిగింది. దీని ముద్రణకు 3 సంవత్సరాల సమయం పట్టింది. బైబిల్ ముద్రించడానికి ఎంతకాలం పట్టింది అంటే 3 సంవత్సరాల సమయం పట్టింది. మొత్తం అందులో 50 కాపీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఇవి కూడా బ్లాక్ అండ్ వైట్లో ముద్రించడం జరిగింది. అదే కాకుండా ధనవంతుల కోసం ముద్రించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పుస్తకాలు అలంకరణ కోసం ముద్రించిన పేజీలలో కొంత ఖాళీ ఉంచేవారు. ధనవంతుల కోసం ముద్రించిన పుస్తకాలకు సంబంధించి అలంకరణ కోసం ముద్రించిన పేజీలు కొంత ఖాళీ ఉంచేవారు. ప్రతి కొనుగోలుదారుడు డిజైన్ ఎంచుకుని వాటిని వేసేందుకు పెయింటింగ్ స్కూల్ నిర్ణయించుకునేవాడు. 15వ శతాబ్దం 2వ అర్ధభాగంలో ఐరోపాలో మార్కెట్ను 200 మిలియన్ ముద్రిత పుస్తకాల ప్రతులు ముంచెత్తాయి. 15వ శతాబ్దం 2వ అర్ధభాగంలో ఐరోపా మార్కెట్లో 200 మిలియన్ల ముద్రిత పుస్తకాల ప్రతులు, 200 మిలియన్ల ముద్రిత పుస్తకాల కాపీలు అనేవి ముంచెత్తాయి. చేతి ముద్రణ నుండి యాంత్రిక ముద్రణకు మారడం ముద్రణ విప్లవానికి దారితీసింది. ఇక్కడ గూటెన్బర్గ్ ప్రెస్. ఈ గూటెన్బర్గ్ ప్రెస్ అనేది గంటకు 250 షీట్లపై ఒకవైపు ముద్రించే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. గంటకు 250 షీట్లు, అది కూడా ఒకవైపు ముద్రించే సామర్థ్యాన్ని కలిగి ఉండేది ఈ గూటెన్బర్గ్ ప్రెస్ అనేది. తర్వాత ముద్రణ విప్లవం. ఫ్రెండ్స్, నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.